ప్రసన్న కట్టోజు కిచెన్ కు స్వాగతం అండి. ఈ రోజు మీకు ఒక మంచి నాన్ వెజ్ కర్రీ చూపిస్తా. మీరు ఎప్పుడు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ అది చేసుకుంటే మటుకు అద్దరిపోతుంది అండి. చాలా బాగుంటది. ఇలా కూడా చేస్తారా అని అనుకుంటారు మీరు. చాలా బాగుంటది. ఇది అన్నంలో బాగుంటది, చపాతీలో బాగుంటది, మళ్ళీ పూరీలో కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఏంటంటే అది మటన్ మసాలా పప్పు. మటన్ మసాలా పప్పు సూపర్ టేస్ట్ ఉంటుందండి. దానికి మనం ఏమన్నా రసం పెట్టుకున్నా సరిపోతుంది సైడ్ కి. చాలా బాగుంటది. అది చేసి చూపిస్తా నేను. ఇది మా అమ్మ బాగా చేస్తుందండి. మేము చిన్నప్పటి నుంచి మాకు అలవాటు ఇది. మీకు కూడా టేస్ట్ చూపిద్దామనేసి నేను ఈరోజు చూపిస్తున్నాను. చూడండి, చేసుకోండి. వెరైటీగా ఉంటది, చాలా బాగుంటదండి. అందులో ముక్కలు తినకుండా పర్లేదు. ఆ ఊరికే పప్పు తింటే చాలండి, పప్పే సూపర్ టేస్ట్ ఉంటది. ఓకేనా? మీకు అది చూపిస్తాను. నేర్చుకోండి, చెయ్యండి మీరు. ఓకేనా? చూపిస్తారండి. ఇది కందిపప్పు అండి. కందిపప్పు నేను ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొంచెం ఇలా పెద్ద పెద్ద కోసుకోండి. ఒక రెండు ఉల్లిపాయలు కోసుకోండి. మటన్ అండి, కడిగేసి పెట్టుకున్నాను ఇది. తర్వాత కారము, ధనియాల పొడి. ఇది గరం మసాలా అండి. గరం మసాలా ఏంటంటే ధనియాలు, లవంగాలు, ఇలైచీలు, దాల్చిన చెక్క, సాజీరా, ఇవన్నీ ఒక ధనియాలు ఒక్కటి మటుకు వేపుకోవాలి. మంచిగా దోరగా వేపుకున్నాక అది చల్లగైనాక ఈ స్పైసెస్ అన్ని దాంట్లో వేసి మనం పొడి కొట్టుకోవాలి. ఇది ఆ మసాలా అన్నమాట. ఇది లాస్ట్కు చూపిస్తాను. ఇది ముందు మనం ఏం చేయాలని చూపిస్తాను. ఆల్రెడీ మనం పప్పుడుకు పెట్టుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది. దీనికి మనము కుక్కరే వాడాలండి, ఎందుకంటే మటన్ ఉడకాలి కదా. కుక్కరు నేను కుక్కర్ పెట్టాను స్టవ్ మీద. పెట్టేసి నూనె కూడా పోసానండి. అన్నము, ఇది సారీ, మటన్కి ప్లస్ పప్పుకి కలుపుకొని నేను ఒక 2 గంటల నూనె పోసాను. అది కూడా వేడెక్కింది. మీకు ఇవన్నీ ఏంటంటే రెడీగా పెట్టాను తొందరగా అవ్వడానికి, మీ టైం వేస్ట్ చేయొద్దని. పచ్చిమిర్చి చేశాను. పచ్చిమిర్చి కొంచెం వేపుకోవాలి. మటను మీరు ఎంతమంది తీసుకోండి, దానికి సరిపడా మీరు పప్పు తీసుకోండి. బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు ఒక్కటి తినకొద్దు, అందులో ముక్కలు తినవలసిన అవసరం ఏం లేదనిపిస్తుంది. పప్పుకి మసాలా, ఈ మటను రుచి అంతా పట్టుద్ది అన్నమాట. ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి వేగినాయి, ఉల్లిపాయలు కూడా వేసుకున్నా. దీంట్లోనే కరివేపాకు వేస్తాయి. ఇప్పుడు అన్ని కలిపి వేగుతాయి. సూపర్ సూపర్ టేస్టీ అండి. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా తిన్నారా లేదా కానీ ఇప్పుడు చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తొందరగా కూడా అవుతుందండి. దీంట్లో ఎక్కువ మసాలాలు కూడా ఏమి లేవు మనం. కానీ మస్తు టేస్ట్ ఉంటుంది. చూడండి, ఉల్లిపాయలు వేగుతున్నాయి. దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేస్తాం. సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు వేగడానికి. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి వేస్తాను. ఇది కూడా వేగుతుంది. నేను ఒక 2 మినిట్స్ మూత పెడతాను. ఇది ఉల్లిపాయలు మెత్తగా అవ్వడానికి కొంచెం గోలాలి కదా. చపాతీలో కూడా బాగుంటుందండి, ఎందుకంటే ఇది మరీ ముద్దలాగా ఉండకుండా కొంచెం ఇట్లా పెరుగు పెరుగు ఉంటుంది అన్నమాట. మన చపాతీలో తినడానికి బాగుంటుంది, పూరీలో బాగుంటుంది. అసలు మీరైతే ఒట్టిగానే తినేస్తారు. ఎందులో కొద్ది ఊరికేనే తినేస్తామని ఒట్టిగానే తినేస్తారు. అంత బాగుంటుంది. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు చూడండి, వేగాయి. అల్లం వెల్లుల్లి కూడా మంచిగా వేగింది. దీంట్లో మనం ఇప్పుడు పసుపు వేసుకున్నాం. పసుపు వేసాను. తర్వాత ఇంట్లో మటన్ వేసుకున్నామండి. నేను 1/4 కేజీ తీసుకున్నాను. మీరు మీ ఇష్టం ఉన్నంత తీసుకోండి. మటన్ సరిపోను, పప్పు వేసుకోండి. కొంచెం పప్పు ఎక్కువండాలి మటన్ కంటే, పప్పు కొంచెం వేసుకుండాలి. ఇప్పుడు దీంట్లో మనం
కారం వేసుకుందాం మనం కారం అంటే ఇప్పుడు పప్పుకు సరిపోవాలి ప్లస్ మటన్ కి సరిపోవాలి 2 స్పూన్లు పడతదండి ఇంకొంచెం పడతది 2 స్పూన్లు పైనే పడతది 2.5 వేసా తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను ధనియాల పొడి కూడా 1 స్పూన్ పడతది ఇప్పుడు వీటన్నిటిని కలుపుదామండి నేను ఒక 5 నిమిషస్ మూత పెడతా నేను ఒక 5 నిమిషస్ చిన్నగా చేసేస్తావు మూత పెడతాను విజిల్ తీసేస్తా అందులో నీళ్లు ఊరాలి అందుకని మూత పెడుతున్నా చూద్దామండి మటన్ బాగా వేగిందా లేదా బాగా వేగిందండి నీళ్లు వచ్చాయి ఇనికిపోయాయి మళ్ళీ నూనె వచ్చేసింది చూసారా బాగా నూనెలో మంచిగా వేగింది ఇది ఇప్పుడు మనం దీంట్లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేద్దామండి జీలకర్రను మెంతుల పొడి కొంచెం వేస్తా తాత కలిపేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు దీనికి సరిపడా నీళ్లు పోసేసుకుందాం నీళ్లు పోసుకొని ఉడికిద్దాం నేను వెయిట్ పెడతా నీళ్లు పోసి వెయిట్ పెడతా मटन उड़कानी पोयी नीलू इपड़ी चूस उप कम सरपैंदा लेदा कुछ घाट उ पपुदी कदा इंका पड़ता कुछ उप पड़ता कम पड़ती इप्ड को घाट उ घाट उ मैं पपेस्त कदा पपुसि सैटे कुछ साल वे సరిపోయిందండి ఇప్పుడు దీని ఇంకొక కొన్ని నీళ్లు పోద్దాం పోసి ఇప్పుడు నేను వెయిట్ పెట్టేస్తా ఒక 3 విజిల్ వచ్చే వరకు వేగనిద్దాం చూద్దామండి నేను 3 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ బంద్ చేసా స్టీమ్ కూడా పోయింది ఇప్పుడు మటన్ ఉడికిందా లేదా చూద్దాం చూడండి నూనె పైకి వచ్చింది ఉడికిపోయింది ఇది ముక్క ఇలాంటి మెత్తబడుతుంది ఇప్పుడు మళ్ళీ మనం పప్పులో కూడా ఉడికించుకోవాలి కదా ఉడికిందండి ఇది ఇప్పుడు దీంట్లో మళ్ళీ స్టవ్ పెట్టుకున్నాం పెట్టుకొని ఇప్పుడు కూడా చూసుకోండి కారం ఉప్పు సరిపోయిందా లేదా ఒకవేళ తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఇది పప్పు వేసుకుందామండి దీంట్లో కందిపప్పు ఉడకబెట్టుకున్నాను కదా ఆ పప్పు వేసుకొని మంచి కలుపుదాం చాలా టేస్టీ టేస్టీగా ఉంటదండి మంచి గుమగుమలాడుతుంటది మనం 1/2 కేజీ మటన్ లోకి పప్పు గినేసుకుంటే మంచిగా కూర కూడా ఎక్కువ అవుతది ఈజీగా 4-5 తినవచ్చు దీనికి మనం ఏ రసమైనా పెట్టుకుంటే సూపర్ ఉంటదండి ఇప్పుడు ఈ టైం లో మీరు మళ్ళీ రుచి చూసుకోండి ఉప్పు గాని కారం గాని తక్కువ ఉంటే చూసుకోండి నేను చూస్తాను కారం తప్పింది గాని కొంచెం ఉప్పు పడతదండి పప్పు వేసినా కొంచెం తగ్గింది కొంచెం ఉప్పు వేసా కారం సరిపోయింది ఇప్పుడు దీన్ని మనం అన్ని చేసాం కదా ఇప్పుడు దీన్ని కొంచెం నీళ్లు పోసుకుందాం మరి గట్టిగా ఉంది ఒక 5 నిమిషస్ ఉడకాలి ఉడికితే ఏమైతుందంటే ఈ పప్పుకి ఈ మసాలంతా ఫ్లేవర్ పట్టుద్దన్నమాట ఒక 5 నిమిషస్ ఉడకనిద్దామండి అప్పుడు మొత్తం ఇంకా మంచిగా ఉడికిపోతది ఉడికిపోయిన తర్వాత నేను మళ్ళీ చూద్దాము ఉడకనిద్దాం ఒక 5 నిమిషస్ ఉడకనిస్తా మూత పెడతా నేను కాకపోతే వెయిట్ పెట్టా ఊరికనే ఉడకనిస్తా
ఇంకా మళ్ళీ వెయిట్ పెట్టాం అనుకో మొత్తం ముక్కలని చిరిమిపోతాయి మనకి పప్పు దగ్గరికి అవుతుందండి చూడండి పెట్టి 3-4 నిమిషాలు అయ్యింది ఇలా దగ్గరికి అవుతుంది మనం చల్లగైనాక ఇంకా కొంచెం గట్టిగా అవుతది ఇప్పుడు మనం దీంట్లోకి మసాలా దంచుకుందాం ఇది కంపల్సరీ అండి దీనికి దీని వల్లనే మంచి ఫ్లేవర్ వస్తది టేస్ట్ వస్తది ఒక 3 లవంగాలు తీసుకున్నండి ఇది ఆయిల్ తీయండి ఆయిల్ ఉందన్నమాట దీంట్లో మేము కర్ణాటక వెళ్ళినప్పుడు గోకర్ణంలో అమ్ముతారు ఇలాంటి ఆయిల్ తీయని లవంగాలు స్పైసెస్ చాలా బాగుంటాయి అక్కడ వెళ్ళినప్పుడు మీరు తెచ్చుకోండి ఎక్కడ అంటే గోకర్ణం గోకర్ణం అనే దేవస్థానం కదా పెద్దది మీకు తెలుసా అనుకుంటాను శివుడిది ఆత్మలింగం ఉంటుంది అక్కడ తెచ్చుకున్నాము ఇవి ఆయిల్ ఉంటుంది వీటికి చాలా ఘాట్ ఎక్కువ అన్నమాట ఒక 3 తీసుకున్నాను ఇవి తర్వాత ఒక వెల్లిపాయలు ఒక 4 ఐదు తీసుకున్నాను ఇందాక చెప్పాను కదా గరం మసాలాని ధనియాలు లవంగాలు ఇలైచీలు దాల్చిన చెక్క అన్ని పొడి కొట్టుకున్నది ఇది ఇవన్నీ దంచుకుందామండి దంచుకొని ఇంకా అది స్టవ్ బంద్ చేసినాక వేసుకోవాలి పప్పులో మటన్ పప్పులో మటన్ మసాలా పప్పు నేను స్టవ్ కట్టేస్తున్నా అండి ఇంకా మసాలా కూడా దంచేసుకున్నా స్టవ్ బంద్ చేసా ఇదిగో మసాలా చూడండి ఇప్పుడు దీన్ని బంద్ చేసినాక దీంట్లో వేసుకొని మంచి కలిపేసుకోండి అది కొంచెం ముద్దలాగా ఉంటుంది కదా మంచి కలిపేటట్టు కలుసుకోండి చూసారా అది వేయగానే మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది ఈ ఈ మటన్ మసాలా పప్పు మీరు ఒక్కసారి తిన్నారంటే అసలు మీరే 100 మంది చెప్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఇది ఒట్టి పప్పు తినొచ్చండి ముక్కలు లేవు అనాల్సిందే లేదు పప్పు చాలు మనకి అంత టేస్ట్ ఉంటుంది నేను డిష్ అవుట్ చేస్తాను అండి ఇది మీకు కొత్తిమీర ఉంటే వేసుకోండి మా దగ్గర కొత్తిమీర లేదు డిష్ అవుట్ చేస్తున్నా ఇది కొంచెం చల్లగైనాక గట్టిగా అవుతుందండి చూసారా ఎంత బాగుందో మీకు ముక్కలు ఎక్కువ కనపడాలి అనుకుంటే పప్పు తక్కువ వేసుకోండి మాకు పప్పు అంటేనే బాగా ఇష్టం ఈ మసాలా పప్పు అంటేనే బాగా ఇష్టం కాబట్టి నేను కొంచెం పప్పు ఎక్కువ వేసా ఒకవేళ మీకు ముక్కలు ఎక్కువ ఉండాలనుకుంటే ముక్కలు ఎక్కువ వేసుకోండి పప్పు తక్కువ వేసుకోండి ఓకేనండి మన మటన్ మసాలా పప్పు రెడీ అయింది చూడండి అయిపోయింది మనది మటన్ మసాలా పప్పు రెడీ ఓకేనండి చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా చూసారు కదా ఎలా ఉంది బాగుంది కదా మీరు కూడా చేసుకోండి మరి ఇంకేంటండి ఇంకొక వంటలో కలుస్తాను థ్యాంక్ యూ